కొంచెం పక్క చెరు ఫీట్ లోతు మిక్సింగ్ చేసుకున్నాం కదా ఏవేవి ఏ సాయిల్ మిక్స్ చేసాం రెడ్ సాయిల్ మట్టి మొత్తం టూ మనం మిక్స్ చేసుకున్నాం కదా అది తీసుకొచ్చి ఇందులో మొత్తం ఫిల్అప్ చేయాలి మట్టి మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత అప్పుడు మనము విత్తనాలు తీసుకొచ్చి ఇందులో మొత్తం చల్లేస్తాం అంటే ఫస్ట్ వాటరింగ్ ఏం చేయాలి వాటరింగ్ చేయాలి వాటరింగ్ చేసిన తర్వాత మనం మొత్తం చల్లాలి అయితే మామూలుగా ఈ పెట్టగా పెట్టేసినాం కదా ఈ నారొచ్చే వరకు ఏం చేస్తామంటే మనం మామూలుగా ఏం చేస్తామంటే
సేమ్ నడుస్తున్నాం అనమాట. ఇది ఆగిన కష్టమే, అది ఆగిన కష్టమే. తర్వాత నారుమడి వేసిన తర్వాత నారు వస్తుంది మనకు, ఒక వారం ఒక రెండు వారంలో నారు వస్తుంది. నారు వచ్చిన తర్వాత నారు తీసుకుని ఏం చేస్తామంటే డైరెక్ట్ మనం ఏం చేస్తాము, లేబర్కి మీరు ఒక 1,000 బెడ్లు పెడితే మీకు ఇంత అమౌంట్ అని చెప్తాం. వాళ్ళు తక్కువ వస్తారు, నారు తీసుకుంటారు, ఇక్కడ కూర్చుతారు, పక్కకు కూర్చుతారు, లెక్క అయిపోయింది మనది అని చెప్పి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా పెన్సిల్ మందం స్టిక్ తీసుకొని మధ్యలో ప్రెస్ చేసి అప్పుడు నారు అనేది అందులో పెట్టాలి. పెట్టి ఖచ్చితంగా దీన్ని ప్రెస్ చేసి అక్కడ పెట్టాలి. ఖచ్చితంగా నారు పెట్టేటప్పుడు వీళ్ళు వనస జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మళ్ళీ తగటగా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనకు అందులో ఏది పోయింది, బయటకు పోయిన తర్వాత ఏది పడిపోయింది ఖచ్చితంగా. ఎందుకంటే మనకు మధ్యలో మనకు మొక్కలు నారు పెట్టిన తర్వాత కొన్ని మొక్కలు మనం షిఫ్టింగ్ గ్రేడింగ్ చేస్తాం. షిఫ్టింగ్ గ్రేడింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక మొక్క 1 ఫీట్ ఉంటుంది, ఒక మొక్క 6 ఇంచులు ఉంటుంది. 1 ఫీట్ మొక్కలన్నీ ఒకసారి పెడతాము, 6 ఇంచుల మొక్కలు ఒకసారి పెడతాము, 2 ఇంచుల మొక్కలు ఒకసారి పెట్టాక కొన్ని కాలి బెడ్లు వెళ్తాయి, ఇలాంటి కాలి బెడ్స్ వెళ్తాయి. అప్పుడు ఏం చేస్తామంటే నారుమడి మనకు నడుస్తూనే ఉంటుంది. ఈ నారుమడి కలిసి తీసి మళ్ళా ఏవైతే కాలి బెడ్స్ వెళ్ళినా అందులో దాన్ని పెట్టేసుకోవాలి. ట్రాన్స్ప్లాంటింగ్ అంటారు దాన్ని. ఓకేనా? ఈ బెడ్స్ అనేది మాత్రం ఖచ్చితంగా నడుస్తూనే ఉండాలి. ఇందులో మనం విత్తనాలు వేసుకుంటున్నాము, మొక్కల మొక్కలు ఏమైందంటే ఇసుక తక్కువ కలిపిన పోయినసారి ఇసుక తక్కువ కలిపి మొత్తం తక్కువ కలపాలి. ఏరు ఏరు పుష్కలంగా పోనీ ప్యాకెట్లా. ఇప్పుడు మనకు టెక్నికల్ గా చెప్పేది అక్కడ నుంచి చెప్పే గైడ్లైన్స్ ప్రకారం వినాలి. మీరు చెప్పిన కంటే మేము ఇసుక ఎక్కువ కలపడానికి కొంచెం ఎక్కువ వస్తుంది మేడం. మాది ఏ మొక్క అయినా ఏదైనా ఏడ ఉండదు అట్లా వెళ్ళిపోతాం కదా, దాన్ని ఆ చెట్టు యొక్క ఏర్లు మొక్క ఏర్లు కూడా అదే విధంగా ప్రతి రైతు కూడా దాని ల్యాండ్ని ఆ విధంగా సమకూర్చుకుంటుంది. అక్కడ లేకపోతే కూడా వాళ్ళు నేను కూడా చెట్టు పెట్టిన నా ల్యాండ్లో కూడా నేను పెట్టిన అయితే ఒక చెట్టు పెట్టే ముందు దాని ల్యాండ్ ఖచ్చితంగా శాండ్ ఉండాలి. మీరు అన్నది చాలా కరెక్ట్ మాట, అది కాకపోతే దాని పర్సెంటేజ్ తక్కువ ఉండాలి. ఈ వండుది ముఖ్యం కాదు, ఇస్తాం అంటే ఆరు టైం ఏమైనా చెప్పేసి నేను ఇంకా మాట్లాడుకోవాలి. మురిగిపోతాయి.
కింద ఇసుక వేసుకుంటే మనకు తేమ మనకు పైన నీళ్ళు లేకపోయినా కింద తేమ ఉంటది కదా మేడం, చల్లగాలి వస్తుంది పైన. Thank you.